విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే సంప్రదించండి లిక్కర్ పాలసీ మారబోతోంది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొత్త పాలసీ అమల్లోకి తేవాలని చంద్రబాబు నిర్ణయించారు ఇప్పుడున్న విధానానికి పూర్తి స్థాయిలో మార్పు ఉండబోతోంది ఇప్పుడు ప్రభుత్వమే దుకాణాలు అద్దెకు తీసుకొని సిబ్బందిని నియమించుకొని సొంతంగా అమ్మకాలు చేస్తుంది ఈ క్రమంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు కూడా వస్తున్నాయి స్వయంగా చంద్రబాబు కూడా సిఐడి విచారణకు ఆదేశించారు అందుకే పాలసీలో మార్పు ఖాయమైంది అధికారులు ఇతర రాష్ట్రాల్లో విధానాలను పరిశీలిస్తున్నారు అయితే కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు మద్యం దుకాణాల కేటాయింపుల్లో కొన్ని సామాజిక తరగతులకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పడంతో దుకాణాల వేలంపాట ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది మద్యం దుకాణాల కేటాయింపుల్లో కొన్ని సామాజిక తరగతులకు రిజర్వేషన్ కల్పించాలని చంద్రబాబు త్వరలో ప్రకటించనున్న నూతన మద్యం పాలసీలో ఈ మేరకు ప్రతిపాదించనున్నారు సాంప్రదాయంగా కళ్ళగీత వృత్తిలో ఉంటున్న వారు గతంలో మద్యం దుకాణాల నిర్వహణలో ఎక్కువగా ఉండేవారు అయితే మధ్యలో బడా వ్యాపారులు చొరబడటంతో వారి ప్రాధాన్యత తగ్గిపోయింది గత ప్రభుత్వం పాలసీని మార్చేయడంతో ఎవరికీ అవకాశం రాలేదు ఈసారి గౌడ ఈడిగలకు ప్రాధాన్యత ఇచ్చేలా మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు సోమవారం జరిగిన కలెక్టర్ల రాష్ట్ర స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ దిశలో కొన్ని సూచనలు చేశారు గౌడ ఈడిగా సామాజిక తరగతుల వారు సాంప్రదాయంగా కళ్ళు విక్రయాలు చేస్తారని వారికి మద్యం షాపుల్లో పదిహేను నుంచి ఇరవై శాతం షాపులను కేటాయించే అంశంపై ఆలోచన చేయాలని ఆయన సూచించారు గత ఎన్నికలకు ముందు మద్యం దుకాణాల వేలంపాటను నిర్వహించిన కేసీఆర్ ప్రభుత్వం ఎక్సైజ్ చట్టంలో మార్పులు చేసింది తెలంగాణ ఎక్సైజ్ చట్టం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లోని సెక్షన్ సెవెంటీన్ వన్ వి అనుసరించి ప్రభుత్వం ఏ ఫోర్ రీటైల్ షాపుల లైసెన్సులను రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు సంవత్సరానికి గాను రిజర్వేషన్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది గౌడులకు పదిహేను శాతం షెడ్యూల్ కులాలకు పది శాతం షెడ్యూల్ తెగలకు ఐదు శాతం కేటాయించారు ఆ నిబంధనల ప్రకారమే జిల్లాల వారీగా రిజర్వేషన్లు అమలు చేశారు లాటరీ తీసి దుకాణాలను ఆయా సామాజిక వర్గాల వారీగా కేటాయించారు ఆ ప్రకారం వేలం నిర్వహించారు ఈ కారణంగా ఆయా వర్గాల నుంచి కొంతమంది మద్యం దుకాణాలు దక్కించుకోగలిగారు న్యాయమైన మద్యాన్ని తక్కువ ధరకు ఇచ్చేలా ఆరు రాష్ట్రాల్లో మద్యం విధానాన్ని అధ్యయనం చేసేందుకు నాలుగు కమిటీలను ఏర్పాటు చేసింది ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ కేరళ తమిళనాడు తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో ఆయా కమిటీలు అధ్యయనాన్ని ప్రారంభించాయి ఆ కమిటీలు ఈ నెల పన్నెండు తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నాయి ఆ నివేదిక ఆధారంగా రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది ఇక ప్రభుత్వ రంగంలో ఎంత మాత్రం దుకాణాలు సాగే అవకాశం లేదు వేలంపాట నిర్వహించడం ఖాయమని అనుకోవచ్చు ఈ దిశగా అడుగులు ఇచ్చే నివేదికలను ఆమోదించిన తరువాత రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకున్నారు గౌడ ఈడుగ కులాలకే కేటాయిస్తారా లేకపోతే ఎస్సీ ఎస్టీలకు కేటాయిస్తారా అన్నది అప్పుడే తేలే అవకాశం ఉంది